పైనా లోకా నీవు ఎలలూ పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ నేలమ్మ మా నేలమ్మ జుబియాలో జుబియా జుబియాలో దేశాల హద్దులు చెరిగిపోయి మనుషుల మనసుల మధ్య గోడలు కూలిపోయి మనిషి ప్రపంచ పౌరుడిగా మారుతున్న ఆకాశమే హద్దుగా సాగుతున్న లోపల ఎక్కడో ఏదో వెలితి తన సంస్కృతి సంప్రదాయాలు తన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ మూలాలకేసి సాగుతున్నాడు. ప్రకృతి ఒడిలో పసిపాపై తనకు కావలసిన అసలైన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అలా ప్రకృతి చెయ్యి పట్టుకుని నడుస్తూ సహజ జీవన విధానాన్ననుసరిస్తూ జనారణ్యంలో సన్యాసిలా జీవిస్తున్న వ్యక్తిత్వం పేరు కోటపాటి మురహరిరావు. మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన కోటపాటి మురహరిరావు సివిల్ ఇంజనీర్గా దేశ విదేశాలు చుట్టివచ్చారు. ఎంత ఎదిగినా ఎంత సాధించినా పల్లెల్లోనే తన మూలాలున్నాయని గుర్తించారు. వీళ్ళ అమ్మ ఆఫ్రికాలో పుట్టింది, ఆఫ్రికన్ సిటిజన్. తను అమెరికాలో పుట్టింది, అమెరికా సిటిజన్. అయితే గొప్ప విషయం ఏంటంటే నాకు ఒకరు చెప్పింది కాదు, నా అంతట నేనే వాళ్ళు అక్కడ పెరగడం సరికాదు అనే ఉద్దేశంతో వీళ్ళమ్మని తీసుకొని బ్యాక్ భారతదేశం రావటము, ఆ ఉద్యోగం అవన్నీ మానేసి ఇక్కడికి వచ్చి ఇక నేను నా పనిలో పిల్లల్ని ఇక్కడే పెంచడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ పెట్టి పెరగటం వలన నేను ఎక్కడికి పోయినా విజయమే సంపాదించగలిగాను, నాకు ఎదురే లేదు. కానీ నా పిల్లలు అక్కడ పెరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ చూసిన తర్వాత, అక్కడ వాతావరణం, అక్కడ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ చూసిన తర్వాత మన మూలాలు ఏమిటి, అసలు ఏమిటి మనలో ఉన్న గొప్ప విలువలు, మన తాతయ్యలు మన వాళ్ళంతా కూడా ఏ విధంగా ప్రకృతిని కాపాడారు. ముఖ్యంగా నీటి విషయమే తీసుకుంటే ఆనాడు బావులు చెరువులు కుంటలు ఎన్నెన్ని భూతల్లికి నీరిచ్చాం, కానీ ఈరోజు బోర్లు అనే ఒక పెద్ద దీనిలో మొత్తం ఏమీ లేకుండా నీటి పరిస్థితి, ఇవాళ తాగే నీళ్లు కూడా దొరకని పరిస్థితి, ప్రకృతి కూడా ఎంత విఘటించిపోయిందో అవన్నీ తెలియాలి అంటే ఇక్కడ చదువుకుంటే పిల్లలు ఇక్కడ పెరిగితే ఎక్కడ పోయినా విజయం సంపాదించగలుగుతారు. అయితే వెస్టర్న్ దీనిలో నేను చూసింది ఏమిటంటే డబ్బుంది, భౌతిక సుఖాలున్నాయి, కానీ సత్యం లేదు. ఆ దెంపరలాటలో డబ్బు ఒకటి సంపాదించగలమే కానీ ఆ విలువలు లేని జీవితము, కుటుంబ వ్యవస్థ మన దగ్గర ఉన్నంత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ ఉద్దేశంతో వచ్చాను, నా పిల్లల్ని ఇక్కడే పెంచాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బయటకు పోవాలన్నారు. ఓకే, ఇక వాళ్ళు వెళ్ళొచ్చు అని స్వేచ్ఛ ఇచ్చాను. భగవంతుడు ప్రకృతిలో ఉన్నాడు, ఆ ప్రకృతి పంచభూతాలను మనం కాపాడుకోవాలి. అందుకే గాలి నీరు ఇవి కలుషితం కాకుండా మన పూర్వీకులు అవలంబించిన విధానము అదే పద్ధతిలో నేను నా జీవనం సాగిస్తూ ఇప్పుడు నా మనవరాలు పొద్దునే వస్తుంది, పొలం బడి అని చెప్తాను, 2 సంవత్సరాలు లేవు, అన్నీ తెలుసు తనకు. నేను ఏ విధంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే నాకే విద్య నేర్పుతుంది, తన పేరు విద్య పెట్టుకున్నాను. ఇవాళ ఈ చదువులలో డబ్బుంది తప్ప విద్య లేదు. ఈ సంస్కృతి నా మనవరాలు ఇక్కడ నా దగ్గర పెరిగితే మంచిది అని తీసుకొచ్చుకున్నాను. వ్యవసాయం మొదలు పెట్టిన తొలినాళ్లలో రసాయన వ్యవసాయం చేసిన జపాన్ తాత్వికుడు పుకు ఒక స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం ఆయన్ను
మరింత ఉత్తేజపరిచింది. మొదట్లో నేను వాస్తవంగా అందరిలాగే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా యూరియాది ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి రసాయనికాలు వాడటం ఇచ్చేశారు. నేను కూడా యూరియా, పొటాష్, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫేట్ ఇవన్నీ వాడి రసాయనికాలు వాడి 65 టన్నుల వరకు తీశాను ఎకరానికి. దానికి కలెక్టర్ కూడా వచ్చి ఉత్తమ రైతు అనే అవార్డు కూడా ఇచ్చారు. కానీ క్రమేపీ ప్రతి సంవత్సరము దానికి రోగాలు రావటము, దిగుబడి తగ్గటము జరిగింది. ఈ నేపథ్యంలో మన తాతలు వాళ్ళు ఏ విధంగా చేశారు వ్యవసాయము, భూమి పరిస్థితి ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు, మరి ఈరోజు భూమి పరిస్థితి అంతా కూడా ఈ యొక్క రసాయనికాలతోటి నిర్వీర్యం కావటము ఇవన్నీ జరిగినవి అనేది నాకు కొంచెం బోధపడుతూ వచ్చింది. అందుకని నేను ఆ బోర్లు, పంపులు, మోటార్లు, జనరేటర్లు, ట్రాక్టర్లు ఇవన్నీ వాడాను. నేను ఈ రసాయనికాలు అన్నీ వాడాను, అలాగే పురుగు మందులు వాడాను. కానీ తరువాత పరిస్థితి మాత్రము భయంకరంగా దిగుబడి తగ్గిపోవటము అవును. అంబలు తాగితే మనిషికి ఎలా ఇది ఉంటుందో భూమికి కూడా పశువుల ఎరువు ఇవి అవసరము అనేది తెలిసింది. దాంతోపాటు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయ్యింది, ఏ పూరా జూట్ హై అసత్య హై ఈ రసాయనికాలు ఈ పద్ధతులు తీసేసి అతను కొత్త ఉరువడి తీసుకురావటము, దానిలో నేను కూడా గో ఆధారితము వీటిల్లోకి వెళ్ళిపోవటము, వర్మి కాంపోస్ట్ అని వానపాముల ఎరువు అయితే ఆ వానపాముల ఎరువు కూడా విదేశ వానపాములతో చేసిన ఆ ఎరువు కూడా సరైనది కాదు అని సుభాష్ పాలేకర్ గారు చెప్పిన తర్వాత నేను రియలైజ్ కావటం జరిగింది. నిజంగా మన వానపాములు మన ఇది నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అదే రైతు మిత్రులు, ఆ వానపాములు మనవి, మనం వాడుకోవాలి. పొలంలోనే ఉంటాయి, వాటి కొరకు ఏమి వర్మి కాంపోస్టులు తయారు చేయాల్సిన అవసరం లేదు. విదేశ వానపాములు అంతకంటే అవసరం లేదు. అందుకని అది కాస్త వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు నా దీనిలో నేను ఇప్పుడు భూమి యొక్క పరిస్థితి చూస్తే ఎటువంటి రసాయనికాలు లేకుండా, పురుగు మందులు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఆరోగ్యకరమైన పంట వస్తుంది. చెరకు విస్తృతంగా పండించే ఈ ప్రాంతంలో కోటపాటి మురహరిరావు ఈ పంటలు అనుసరిస్తున్న ప్రకృతి విధానాలు ఆయనకు నాణ్యమైన దిగుబడిని అందిస్తున్నాయి. మహారాష్ట్రలో ఈరోజు బెల్లం తయారు చేస్తున్నారు. అక్కడ 50 రూపాయల నుంచి 100 రూపాయల కిలో బెల్లం పోతున్నది. రైతు, ఒక చెరుకు రైతు ఈరోజు లక్షలు ఆదాయం సంపాదించగలిగే ఇది చెరుకులో వచ్చింది. అదే నేను కూడా ఆ సంకల్పంతో ఈ ఇప్పుడు ఎలాగో కళ్ళు ఇవి బాగా అలవాటైనాయి. మన చెరుకు రసం ఇవి తయారు చేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ దసరా వరకు ఇక్కడ మన క్షేత్రం నుంచి ఒక చెరుకు బండ్లు కూడా పంపించి మన చుట్టుపక్కల చెరుకు రసం అందివ్వాలనే సంకల్పంలో ఉన్నాను. నాకు తెలుసు ఎకరంలో ఎలా కాదనుకున్నా అన్నీ పోను 2-3 లక్షలు చెరుకు రసం ద్వారా సంపాదించగలను. నేను అంత క్యాల్కులేట్ చేసుకున్నాను, అది క్లియర్గా కనపడుతుంది కూడా నాకు ఆ విజన్. ఆ దీనిలో నేను అంతర్ పంటలుగా అది ఇప్పుడు ఉన్న పరిస్థితి చెరుకు యొక్క ఇది చెరుకులో నిజంగా రైతుకి ఆదాయమే. చెరుకులో అంతర పంటల సాగు చేస్తూ ఇంటికి కావలసిన వేరుశెనగ, చిరుధాన్యాలు, కూరగాయలు అన్నింటినీ తన క్షేత్రంలోనే పండిస్తున్నారు. ఇంతకుముందు చెరుకు మాత్రమే పండించే వాళ్ళము రసాయనిక ఎరువులు వగేరాలు వాడినప్పుడు. కానీ నీటి వసతి తగ్గుతూ భూమి సాంద్రత తగ్గిపోయిన ఈ రోజులలో ఇక తిరిగి సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయంకి వెళ్ళినప్పుడు కొంచెం స్పేసింగ్ ఎక్కువ చేసి చెరుకులు అంతర పంటలు పెట్టడం మొదలుపెట్టాం. ఎందుకు అంటే నీటి యొక్క అవసరాన్ని వీలైనంత ఉపయోగించుకోవాలి, తక్కువ నీళ్లతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు కూడా. ఇప్పుడు మన చెరుకులో 8 ఫీట్లు పెట్టాము. ఇది దానిలో వేరుశనగ, శనగ, మన పెసర, మినుము, కంది, ఇలా పిల్లి మిసర అన్నీ కూడా పెట్టి ఉప్పు తప్ప మిగతావన్నీ కూడా మన యొక్క ఈ క్షేత్రంలో దొరికే విధంగా పంచుకున్నాం. ఇప్పుడు పెంచి దానివల్ల లాభాలు కూడా అదేమిటో ప్రకృతిలో ఈ వైవిధ్యమైన పంటలు ఉండటం వలన రోగాలు కూడా తక్కువైనాయి. ఇక ఏదొచ్చినా ఒక పంటకి ఒకవేళ రేటు లేకపోయినా ఇంకొక పంటకి రేటు ఉండటము, ఆ విధంగా ఇది రైతుకి అన్ని విధాల మంచి ఆదాయపు కలుగుతుంది అంతర పంటల వలన. ఒక విధంగా నిజం చెప్పాలి అంటే అడవిలో పెరిగే వీటికి మనం ఏమి ఇవ్వకపోయినా అవి పండ్లు ఫలాలు ఇచ్చినట్టు ఇక్కడ మన తైదలు కూడా దీనిలో పండించడం జరిగింది. ఆ విధంగా మన ఇంటి అవసరాలు అన్నీ కూడా ఈరోజు కంది 200 రూపాయలు అయిపోయింది, పెసర తీసుకున్నా 180 రూపాయలు, ఆ దీనిలో
మన ఇంటికి సరిపోనే కాకుండా పక్క వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతాం. ఒక ఎకరం లోపల అన్నపూర్ణ అక్షయపత్ర లాగా ఇవాళ మనం ఒక ఎకరంలో అన్ని పండించుకోవచ్చు అంతర్ పంటల ద్వారా, ముఖ్యంగా చెరుకు ద్వారా. ఒక సమాజం సమగ్ర ఆరోగ్య భద్రతను, ఆర్థిక భద్రతను పొందడానికి ప్రకృతి వ్యవసాయమే శాశ్వత మార్గం అంటారు కోటపాటి. ఈ వరి అనేది మామూలుగా తాతల కాలం నుంచి వరి పండించడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా పంట అంటే వరే, అన్నము అంటే వరే అనే పరిస్థితి. ఆ దీనిలో ఈ రసాయనికాలు వచ్చి దిగుబడులు పెరిగినవి నిజమే, కానీ భూమి పరిస్థితి కానీ రోగాలు కానీ విపరీతంగా పెరిగిపోయి తిరిగి మళ్ళీ మనం పాత పద్ధతుల్లో అంటే సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు ఇవన్నీ వాడాల్సిన అవసరం నిజంగా అదే తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఒక విధంగా. అయితే కొంచెం ముందుగా మేల్కొన్న వాళ్ళు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఫుకువోకా ఒకయమ్మ, మన జపాన్ నేచురల్ ఫార్మింగ్, వీళ్ళందరూ కూడా ముందుగా తెలుసుకొని దాన్ని కొంచెం విప్లవాత్మకమైన మార్పుతో కొంచెం వాళ్ళు ఇది ప్రజల్లో కూడా తీసుకొచ్చారు. దిగుబడులు తీస్తున్నారు కానీ భూమి పరిస్థితి రోజు రోజుకి క్షీణమైపోతుంది. మళ్ళీ దాన్ని పునర్జీవనం చేసుకోవాలంటే పశువుల ఎరువు కావాల్సిందే, ఆవు పేడ మూత్రంతో. ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే 20 ఎకరాలు వ్యవసాయం చేశామన్నారో అది నిజము, అది సత్యం. ఆ సత్యంలో మనం 20 ఎకరాలు చేయకపోయినా మన యొక్క ఈ పొలంలో ఈ వరి మాత్రము ఈ సేంద్రియ గో ఆధారితం మీద చేస్తున్నాము. పూతల్లికి కూడా ఆవు పేడ మూత్రము శక్తినిస్తుంది. మనం దాన్ని కాపాడుకుంటే మన తర్వాత తరము ఆనందిస్తుంది. తర్వాత తరతరాలకు ఇచ్చే సంపద గో సంపద, భూ సంపద, జల సంపద, వన సంపద. ప్రకృతి వ్యవసాయానికి ఒక ప్రామాణికత ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరిస్తే పంటలకు తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, తక్కువ విద్యుత్తుతో మంచి దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తున్నారు మురహరిరావు. ఈ వరి సాగు అనేది నిజంగా ఈ చెరుకు కానీ ఇవన్నీ కూడా లెజిమెంట్స్ క్రాప్ అన్నట్టు మనము ప్రకృతిలోకి వెళ్తే నిజంగా చాలా తక్కువ శ్రమతోటి మనం మంచి పంటలు తీసుకోవచ్చు అనేది నా స్వానుభవం నేర్పింది. అయితే ముఖ్యంగా విత్తన శుద్ధి కానీ, లేకపోతే మనం ఈ రసాయనికాలు వగైరాలు అది పురుగు మందులు కానీ వాడేటప్పుడు ఇంత వాడాలి అంత వాడాలి అని మనని ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇట్లా వాడావు అది ఎక్కువ వాడావు ఇది ఎక్కువ వాడావు అని ఈ ఇది ఉండేది. కానీ ఇక్కడ ఆ పద్ధతి ఏం లేదు. ఏదైనా రోగం కనపడితే మామూలుగా వేపాకు కషాయం వాడటం, లేకపోతే వాయిలాకు, లేకపోతే జిల్లేడాకు ఈ వేపాకు దీని లోపల ఇచ్చేసి అది వాడటము, ఏదైనా కొంచెం అనిపించినప్పుడు వారానికి 15 రోజులకు ఈ జీవామృతం చల్లటము, ఇవి తప్ప ఇంకా వేరే ఏమీ ఇది లేదు. అయితే మామూలుగా నారు పోసినప్పుడు ఆ దీనిలో ఘనజీవామృతము ఎరువు చల్లినట్టు ఎరువు చల్లటము. అయితే వెనకట పెంటపోగు చల్లేవాళ్ళం, ఇప్పుడు ఘనజీవామృతం అని చెప్పి చెప్పారు. ఎరువు చల్లినా ఒకటే, ఆ ఘనజీవామృతం చల్లినా ఒకటే. ఆ విధంగా బెడ్స్ తయారు చేసుకోవటము నారుమడికి, ఆ తర్వాత నారు బీకేటప్పుడు ఆ జీవామృతంలో ముంచి ఆ ఎరువులు దాన్ని నాటటము, దాంతో సగం రోగాలు రావు. ఇక తర్వాత మనం 15 రోజులకి 4 రోజులకు అవసరాన్ని బట్టి ఒకవేళ మనం రసాయనికాలు ఎక్కువ వాడిన భూమిలో వారానికోసారి జీవామృతం చల్లటము, లేదు రసాయనికాలు లేదు అది ఎప్పుడు వాడలేదు మంచి భూమి అన్నప్పుడు నెలకొక్కసారి సరిపోతుంది. ఒక్కసారి జీవామృతం కనుక వాడితే 4 రోజులకి సరిపోతుంది. అయితే దీనిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు రసాయనికాలు వాడినప్పుడు తీసుకునే నీటిలో 50% కూడా అవసరం లేకుండా ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయంలో భూమి పరిస్థితి అంత బాగా ఉంటుంది. నీటి నిల్వ శక్తి పెరుగుతుంది, త్వరగా ఇది కాకుండా ఆపగలిగే ఇది భూమికి స్ట్రక్చరో టెక్చరో ఏదంటారో ఈ లాంగ్వేజ్లో, అది పూర్తిగా స్వభావమే మారి నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ జీవామృతం వాడటం వలన. గోవు లేనిదే వ్యవసాయం లేదని, పల్లెకు పాడి దూరమైన నాడే పంట వట్టిపోయిందని,
కోటపాటి నేటి వ్యవసాయ సంక్షోభానికి కారణాలను వివరిస్తారు. కానీ ఆవు ప్రాధాన్యత రాను రాను తరిగిపోతూ వచ్చింది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయం కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే ఆవు లేక ఆవు అనే దానికి అర్థము నిజంగా చెప్పాలి అని అంటే తల్లి తర్వాత ఆవే తల్లి, అందుకే గోమాత అన్నారు. ఆ గోమాతకున్న అర్థము అవును భూమాత, ఆ తర్వాత తల్లి లాంటిది భూమి. అది తెలుసుకున్నారు మన పూర్వీకులు, దాన్ని కాపాడారు. కానీ ఈరోజు మనము ఈ పాశ్చాత్య చదువులలో ఇంగ్లీష్ చదువులు అనండి ఏదైనా అనండి, దానిలో గో ప్రాధాన్యత లేదు, భూ ప్రాధాన్యత లేదు, అంతకుమించి తల్లి యొక్క విలువ కూడా లేని రోజులు వచ్చినవి. గోవు లేని వ్యవసాయము నిజంగా అది అనకూడదు, కానీ గోవు లేకుండా వ్యవసాయము అన్ని విధాలా నష్టమే. అలాగే గోమాతను తీసేస్తే వ్యవసాయమే లేదు. తిరిగి అది కూడా గోవు అంటే దేశీయ గోవు, మూపురం ఉండాలి, గంగడోలు ఉండాలి. ఇవాళ జెర్సీలు హోల్స్టీన్లు వచ్చినవి, పాలు బిందెలు బిందెలు ఇస్తాయి, కానీ అవి పాలు కాదు, అది ఆవు కాదు, దేశీయ ఆవే. అది కూడా అడవిలో మేసొచ్చి ఈ చెట్లు ఆకులు తిన్న ఇది ఔషధం. దాని యొక్క పాలు తల్లి పాలతో సమానం. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. మనం గోఆధారిత వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఆనందంగా బతకొచ్చని ఈ ఆవు ద్వారా, వ్యవసాయం ద్వారానే సాధ్యం. అందుకే ఉత్తమ్ కేతి అని నేను అనుకుంటాను. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం కీలకమైనది. దీనిని రైతులు అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని వాడితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు అంటారు. ఇప్పుడు అమృతము అనేది మనకు ఎప్పటి నుంచో తెలుసు. పురాణాలలో చెప్పుకున్నట్లు అమృతం కొరకు దేవతలు రాక్షసులు ఇక వాళ్ళు చిలికి అమృతం తయారు చేశారు, దాని కొరకు పోటీలు పడ్డారు. కానీ ఈరోజు జీవామృతం అని సుభాష్ పాలేకర్ గారు ఏదైతే ఇచ్చేశారో దానిలో 200 లీటర్ల నీళ్లు, మర్రి చెట్టు కింద ఎవరు సేద్యం చేయలేదు, దానికి ఎవరు ఎరువులు ఏది రసాయనిక ఎరువులు వగేరాలు వాడలేదు కాబట్టి ఒక స్వచ్ఛమైన మట్టి ఒక పిడికెడు వీటితోటి తయారు చేస్తే ఇది ఒక ఎకరాకు సరిపోతుంది ఈ జీవామృతము అనేది. దీనిలో ఇప్పుడు ఇది 200 లీటర్లు ఉన్నాయి నీళ్లు సుమారుగా. ఈ దీనిలో పేడ, ఆవు పేడ, ఆవు పేడ కలుపుదాం. జేటము, ఆవు మూత్రము 10 లీటర్లు. ఇది ఆవు మూత్రము. పేడ పూర్తిగా నీళ్ళలో ఇదైపోయిన తర్వాత బెల్లము 2 కిలోలు, మెత్తగా దంచి దాన్ని దీనిలో కలుపుతాం. అలాగే 2 లీటర్ల శనగపిండి 2 కిలోలు. ఈ అన్ని కలిపిన తర్వాత దీన్ని ఒక 2 రోజులు ఉదయము సాయంత్రము మామూలుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన పల్లె మూలాలు మన భవిష్యత్ తరాలకు దూరం కాకుండా మన వంతు ప్రయత్నం చేయాలంటారు మురహరిరావు. పాశ్చాత్య పోకడలు, ఈ రసాయనికాలు వాడి మనం జీవన విధానంలో వచ్చిన మార్పు ఇప్పుడు తప్పనిసరిగా వెనక్కిపోతున్నామా అని అనేకంటే సైంటిఫిక్గా మనం ప్రకృతిని పంచభూతాలను కాపాడుకోవటము, గాలి నీరుని శుద్ధి చేసుకోవటము, వాటిని పూజించటము, ఈ మన అనాదిగా మన తాతలు చేసిన విధానము సత్యము అనేది మాత్రం అక్కడికి వచ్చి నేను నా వ్యవసాయము ఆ పద్ధతులు సత్యాలు మనకు బోధపడుతూ ఉన్నాయి. చూడగలిగే నేత్రం కావాలి, ఆ యొక్క విద్య కావాలి. ఆ విద్యే ఇప్పుడు ఇంగ్లీష్ చదువులతోటి వాళ్ళు వెళ్ళిపోయినా మన నేతలు అదే చదువులు కంటిన్యూ చేయటం, అదే పోకడలు పోవటం ఈరోజు వినాశకాలే విపరీత బుద్ధి. ఎక్కడికక్కడికి ఈ యొక్క పద్ధతులు వచ్చేసినాయి. కానీ వీటికి పెరుగుట విరుగుట కొరకే అని చెడు పెరుగుతున్నది బాగా, అది ఇరిగిపోతుంది. సత్యం మాత్రం మొదలైంది. ఇది మనం చూడగలిగితే ఎస్, దానిలో మనం ప్రయాణిస్తే రాబోయే తరానికి మనం ఇవ్వగలిగే సంపద అదే. డబ్బిస్తే చెడు అలవాట్లు చెడు శ్రోపతులు అన్నీ మనల్ని దహించేస్తాయి. డబ్బు కాదు, డబ్బు అవసరానికి ఉండాలి. అసలు సంపద గో సంపద, భూ సంపద, జల సంపద, వన సంపద,
ఇంకా అలా సంపదలు మనకు చాలా ఉన్నాయి. అనాదిగా మన యొక్క ఉత్తమ్ కేతి వ్యవసాయదారుడే రేపు ఆరోగ్యంగా ఆనందంగా బతకగలడు. ప్రకృతికి దగ్గరగా బతకడమే నిజమైన ఆనందమని, అదే శాశ్వతమైనదని ఆలోచనలో ఆచరణలో నిరూపిస్తున్న కోటపాటి మురహరిరావు జీవన శైలి మనం అందిపుచ్చుకోవలసిన విలువైన అనుభవం. Get a dinner, get a dinner, dinner.